కాబట్టి శ్రీచక్రంలో కూడా ఈ రూపం ఎలా ఉంటుందయ్యా బిందువు చుట్టూ ఉండేటువంటి త్రికోణం ఆ బిందువును ఆక్రమించినటువంటి త్రికోణాకారమే పశ్యంతమక ఆ బిందువును ఆక్రమించినటువంటి త్రికోణాన్ని మీరు శ్రీచక్రంలోనే చూడండి ఉపాసకులైన వాళ్ళు కాస్త తెలిసిన వాళ్ళు చూడొచ్చు ఇబ్బంది లేదు ఆ త్రి ఆ త్రికోణాకారం మధ్యలో బిందువు అంటే ఈ బిందువు అందులో భాగమా కాదా భాగమై అలాగని బిందు ఏమన్నా మామూలుదా అసలు ఆ బిందువే శ్రీచక్రం బిందువే శ్రీచక్రం బిందుమండలవాసి మండలవాసి ఏ ఆ బిందువే శ్రీచక్రంలో మూలమైన స్థానం అందుకే బిందు త్రికోణదశ గోణ పశుగోణదశ ఆయుగ్మ అని బిందువుతో మొదలు పెడతాడు బిందువు బిందువు త్రికోణాకారం త్రిభుజాకారం బిందువును ఆక్రమించినట్టుగా కనపడుతోంది నిజానికి ఆ బిందువే సృష్టి అంతా వ్యాపించింది ఈ త్రికోణం సహా అంచ పరమాత్మే సృష్టి అంతా వ్యాపించాడు కానీ ఆయన జీవుడు రూపంలో దేహంలో ఉన్నప్పుడు ఈ దేహము మనస్సు ఇంద్రియాలు ఆయన్ని ఆక్రమించినట్టుగా మనకు కనిపిస్తున్నాయి శ్రీచక్రోపాసనలో అర్థం చేసుకోవలసిన రహస్యం ఇది ఇది తెలియకపోతే ఇచ్చేవాడికి చేసేవాడికి చూసేవాడికి కూడా తీర్థాలు ప్రసాదాలు మిగులుతాయి